హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యామ్ ఈజ్ ఆర్ వీటిని ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి తెలుసుకుందాం చాలా ఈజీ ఫ్రెండ్స్ యామ్ ఈజ్ ఆర్ ప్రెజెంట్ వీటిని బీ ఫార్మ్స్గా మనం పిలుస్తాం హెల్పింగ్ ఓబ్స్లోకి వస్తాయి సహాయక క్రియలు ఓకే సో ఈ యామ్ ఈజ్ ఆర్ వర్తమానం ప్రజెంట్లోని మనం వాడతాం అవి ఏంటి మనకి ఏంటి ప్రజెంట్లో అది పేర్లు మన దగ్గర ఉన్న వస్తువులు ఇంకోటి మన ఇవాళ మనం ఇప్పుడు కొనసాగే పండ్ల గురించి లేకపోతే క్రియల గురించి అన్నీ కూడా వర్తమానానికి సంబంధించినప్పుడు ఈ యామ్ ఈజ్ ఆర్ సబ్జెక్టు బట్టి సహాయక క్రియలుగా మనం వాడతాం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎస్ సో ఐ పక్కన యామ్ వాడతాం ప్రజెంట్లో ప్రజెంట్ కంటిన్యూస్లో ఈ షీట్ పక్కన ప్రెసెంట్లో సింపుల్ ప్రజెంట్లో ప్రజెంట్ కంటిన్యూస్లో కూడా ఈజ్ వాడతాం హీ షీట్ అదే సబ్జెక్ట్ వీదే అయితే ప్రజెంట్లో ప్రజెంట్ కంటిన్యూస్లో ఆర్ వాడతాం ఎగ్జాంపుల్స్ ఐఎమ్ ఏ ట్రైనర్ నేను ఇప్పుడు ఒక ట్రైనర్ని నేను ఒక ట్రైనర్ని అని అర్థం వస్తుంది ఐ ఆమ్ స్టడీయింగ్ నవ్ నేను ఇప్పుడు చదువుతున్నాను అప్పుడు వి ఫోర్ ఫామ్ యూజ్ చేస్తాం సో యామ్ ప్లస్ వి ఫోర్ వి ఫోర్ ఈజ్ నథింగ్ బట్ వి వన్ ప్లస్ ఐఎన్జి ఫామ్ హీ షీట్ అవుతే ఈజ్ ఏ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీ హీఈస్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ షీఈ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయ్ ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఇటుకి రా ఆ సెంటెన్సెస్ ఇంకోటి తీసుకుందాము ఇట్ ఈస్ కాస్ట్లీ అంటే అది చాలా కాస్ట్లీ ఐటమ్నా అని అర్థం వస్తుంది నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే హీ ఈజ్ బిజీ నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐఎన్జి ఫామ్ లేదు కానీ అతను బిజీగా ఉంటున్నట్టుగా కొనసాగించే అర్థంలో వచ్చింది కాబట్టి ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ వచ్చింది ఈజ్ బిజీ షీ ఈజ్ డ్యాన్సింగ్ నా అంటే ఆమె ఇప్పుడు డ్యాన్స్ చేస్తుంది సో ప్రెసెంట్ ప్రజెంట్ కంటిన్యూస్కి మనం ఈజ్ వాడతాం హీ షీట్ అవుతాయి మరి సబ్జెక్ట్ దే అవుతే ఏం వాడతాము ఆర్ దే ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఫ్రెండ్స్ యు ఆర్ ఫ్రెండ్స్ దే ఆర్ ఫ్రెండ్స్ ప్రజెంట్ కంటిన్యూస్లో వీఆర్ ట్రావెలింగ్ బై బస్ మేము ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నాం బస్లో యు ఆర్ డిస్కసింగ్ మీరు డిస్కస్ చేస్తున్నారు యు ఏకవచనంగా బహువచనంగా కూడా మనం వాడతాం యు ఆర్ డిస్కసింగ్ దే ఆర్ మీటింగ్ నా వాళ్ళు కలుసుకుంటున్నారు ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ చూద్దాం యామ్ ఈజ్ ఆర్ వర్తమానం ప్రజెంట్లో మనం వాడతాం సింపుల్గా ప్లస్ కంటిన్యూస్గా ఐ ఆమ్ ఏ ట్రైన్ నేను ఒక ట్రైన్ అని ఐఆమ్ స్టడీంగ్ నావ్ నేను చదువుతున్నాను ఇప్పుడు హీ షీట్కి ఈజ్ హీఈ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ షీఈ్ ఎ ప్రైవేట్ ఎంప్లాయ్ ఆమె ప్రైవేట్ ఎంప్లాయ్ ఇట్ ఈస్ కాస్ట్లీ అది కాస్ట్లీ ఐటెం హీఈ్ బిజీ నావ్ అతను బిజీగా ఉన్నాడు షీ ఈజ్ డ్యాన్సింగ్ ఆమె డ్యాన్స్ చేస్తుంది వీఆర్ ఫ్రెండ్స్ నావ్ ఎస్ మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్ టాలెంటెడ్ మీ టాలెంటెడ్ దే ఆర్ హార్డ్ వర్కింగ్ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు వీఆర్ ట్రావెలింగ్ బై బస్ మనం బస్లో ట్రావెల్ చేస్తున్నాము యు ఆర్ డిస్కసింగ్ మీరు డిస్కస్ చేస్తున్నారు దే ఆర్ మీటింగ్ మీ వాళ్ళు కలుసుకుంటున్నారు సో డిస్ ఈజ్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ యామ్ ఈజ్ ఆర్ సో యామ్ ఈజ్ ఆర్ వర్తమానానికి మనం వాడతాము ఇవి హెల్పింగ్ సహాయ క్రియలోకి వస్తాయి ఇవి బీ ఫార్మ్స్లోకి కన్స్ట్రక్ట్ చేస్తాం సో ఫ్రెండ్స్ ట్రై ఎగ్జాంపుల్స్ యు ఆర్ ఆసమ్ You are a beautiful speaker. All the best.